మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం మీ పేరు? గౌరీ అండి. కాగపుత్ర తులసి జై గౌరీ. కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాం అండి. కోకోనట్ మర్చెంట్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా హిందీ లెక్చరర్గా పనిచేస్తున్నామండి. మరి మీకు కాంట్రాక్ట్ అంటే సంబంధించి జగన్ గారు అంటే మీకు పర్మిట్ చేస్తారన్నారు, అది మాట ఇచ్చారు, మీ అందరికీ చేస్తారు ఇప్పుడు? మా అందరికీ మాట ఇచ్చారండి. తర్వాత మా అందరి జీవితాల్లో వెలుగు నింపారు. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం. ఇప్పటివరకు కూడా కాంట్రాక్ట్ మా లైఫ్ ఇంకా అలా వెళ్ళిపోతుంది అనుకున్నాం, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మా ఒక్కళ్ళే కాదు మొత్తం జోన్ వారి టోటల్ ఆంధ్ర వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంతకుముందు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా టీడీపీ ప్రభుత్వంలో చాలా నీచంగా అంటే చాలా ఇదిగా వాడుకునేవారు, పనిచేసుకునేవారు, కానీ ఈరోజు జగన్ గారు మీ అందరు కూడా పెద్ద పెట్టించారు, ప్రాతినిధ్యం ఇచ్చారు కదా, ఏమంటారు దానికి? మా అందరికీ చాలా ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చారండి. ఆయనకి చాలా రుణపడి ఉంటామండి మేము. మేమే కాదు మా ఫ్యామిలీస్తో అందరం కూడా రుణపడి ఉంటాము. చాలా సంతోషంగా ఉందండి మా అందరికీ కూడా, ఎందుకంటే ఒకప్పుడు జరగని విషయం ఇప్పటివరకు మేము కలగానే అనుకున్నాము, కల అనుకున్నది నిజంగా చేసి చూపించారు. సో మేము జగన్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామండి. మొత్తం అందరు డిపార్ట్మెంట్స్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అనండి, లెక్చరర్స్ అనండి, చాలా డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2008 వరకు అని బ్రేక్ ఉంచారు. తర్వాత 14 వరకు ఎంతమంది లెక్చరర్స్ ఉంటారో అంతమంది లెక్చరర్స్ని కూడా ఫుల్గా మా అందరినీ కూడా రెగ్యులర్ చేసి మాకు వెలిగినిచ్చారు జగన్ గారు. జై జగన్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన మీకు? అందరికి ఓకేనా? బాగుందా? బాగుందండి, చాలా బాగుంది పరిపాలన. బాగుంది మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా, అది పేదవాళ్ళు అనండి, ధనవంతులు అనండి, మధ్యవర్గీయులు అనండి, అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇచ్చే పథకాలు ఒకటి రెండు కాదు, చెప్పడానికి సరిపో అన్ని పథకాలు ఉన్నాయి. గృహ పథకం అనండి, లేకపోతే వితంతువు అనండి, లేకపోతే అమ్మఒడి అనండి, ఇలా పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలివాళ్ళతో సహా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి జగన్ ఇంత మంచి పనులు చేస్తున్నారు, ఇంత సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నారు కదా, జగన్ ఖచ్చితంగా గద్దిస్తారు అన్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా. మేమైతే ప్రజాస్వామ్యంగా చెప్పాలి అంటే ఒక మాట, ఖచ్చితంగా జగన్ గారే ముందు రావచ్చు. ఓకేనా? ఎమ్మెల్యే ఎవరండి? నిమ్మల రామానాయుడు గారు. మరి ఆయన ఎలా ఉంది ఇక్కడ పనితీరు, ఎలా ఉందండి? బాగాలేదండి. ఆయన పనితీరు కంటే ఇప్పుడు మన జగన్ పరిపాలనలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఏ టు జెడ్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అలాగే ఇంటింటికి బియ్యాన్ని ఇవ్వటం, ఉన్న ఒక్క రూపాయిని కూడా తీసేయటం. ఒకప్పుడు అన్నం తినాలి అంటే చాలా కష్టపడేవారు, ఇప్పుడు ఎవరు కూడా తిండికి లోటు లేదు. ఎప్పుడైతే బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నారో తిండికి లోటు లేదు, అమ్మఒడి వాళ్ళ పిల్లలకి చదువుకు లోటు లేదు. ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగాల్లో వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు ఇచ్చారు. ఒకప్పుడు పేదవాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలంటే లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు, ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ బోధన పొందుతున్నారు, ఎలా ఉందంటారు? అది చాలా బాగుందండి. ఇదివరకు స్కూల్ పరిస్థితి చూస్తే ఉండడానికి మేమే భయపడేవాళ్ళం, ఇప్పుడు నాడు నేడు వచ్చి స్కూల్స్ని కూడా ఒక మంచి బిల్డింగ్స్లో తయారు చేస్తున్నారు. అది ఎంత బాగుంది అంటే అట్లీస్ట్ మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా బాధపడేవాళ్ళం సరైన సౌకర్యాలు లేక, ఇప్పుడు స్కూల్స్ ఒక మంచి మంచి బిల్డింగ్స్లో అకామిడేషన్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చాలా చక్కగా చేస్తున్నారు. మీ పేరు? నా పేరు కొండేటి రవీంద్ర ప్రసాద్ రావు అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అంటే సార్ ఎలా ఉందంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటారు? ఎందువల్ల అంటే జగన్ గారు చేసి ఈ నవరత్నాలు, తర్వాత ఆయన ఎవరికైనా సరే ఇబ్బంది లేకుండా ఈ డ్వాక్రా మహిళలుగా ఉన్నామంటే, తర్వాత ఈ చదువుకుని విద్యార్థులుగా ఉన్నామంటే, తర్వాత మళ్ళీ మనకి ఈ కాపు నేస్తం అని ఇవన్నీ మొత్తం పథకాలని పెట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక బటన్ నొక్కి, ఇదివరకు డ్వాక్రా మహిళలు ఉంటే ఆ బ్యాంకుల చుట్టూ, తర్వాత ఏదైనా మీటింగ్లు రమ్మంటే తెలుగుదేశం ప్రభుత్వం మీటింగ్లు రమ్మంటే ఆ మీటింగ్లు తిరిగి చాలా ఇబ్బందులు పడేవారు. అలా ఇబ్బందులు లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేకుండా ఆ బటన్ నొక్కితే వాళ్ళు వెళ్ళి బ్యాంకులు డబ్బు తీసుకుంటాం, లేకపోతే ఈ మీటింగ్లు ఎక్కడెక్కడ రమ్మని ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి ఈయనంటే ప్రతి మహిళ కూడా ఈయనంటే బాగా అభిమానంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఈయనే జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని మేము అనుకుంటున్నాం. తర్వాత మళ్ళీ మీకు వసతి దీవెన, విద్యాదీవెన, మొత్తం గోరుముద్ద, ఈ పిల్లలు కూడా చదువుకునే పిల్లలకి
చిన్న వయసులోనే బాగా మెమరీ బాగా పనిచేయాలని మా పౌష్టికాహారం బాగా ఇచ్చి బాగా డెవలప్ చేసి వాళ్ళ రేపు పొద్దున్న ఇంజనీర్లు డాక్టర్లు లేకపోతే కలెక్టర్లు అవ్వాలి మంచి ఫ్యూచర్గా ఎదరికెళ్ళాలని చెప్పి ఆయన సౌద్యంతో రాబోయే కాలంలో ఇంకా డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన మంచి హృదయంతో ఆ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఇంకా డెవలపింగ్ చేసి 175 సీట్లు ఇప్పటి వస్తాయని మేము కోరుకుంటూ మా పాలకులు కూడా ఇప్పటిని ఎక్కుతుంది గ్యారంటీగా కూడా చాలా పాలకొల్లు నియోజకవర్గం టీడీపీకి హడ్డ నిమ్మల రామారెడ్డి గడ్డ అంటారు కదా అంటే నిజంగా నిమ్మల రామారెడ్డి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో నెక్స్ట్ అంటారు లేదండి నిమ్మల రామారెడ్డి గారికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో లేదు ఎందుకు లేదంటే ఆయన ఈ ఏదో డ్రామా కట్టి ఏదో చేయటం తప్ప ప్రజల్లో పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఆయనకి ఆయన వల్ల ఈ వెనకాల ఉన్న మనకు అభ్యర్థి గ్యారంటీని ఎక్కుతారండి ఏమీ కట్టి డ్రామాలకు ఏమి ఎవరు పడరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గ్యారంటీ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు మా పాలకొల్లు కూడా వైసీపీ జెండా ఎగురుతుంది ఈ గుడాల గోపి గారు కూడా చాలా బాగా చేస్తున్నారు బాగా డెవలపింగ్ ఉంటుంది కాబట్టి ఈ రామానాయుడు ఎవరు నమ్మరు రెండు మాకు బాగా ఈ పథకాల వల్ల ప్రజల్లో గతంలో మాకు అభ్యర్థి ఉన్నారు కానీ అది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటన్నా తెలియలేదు ఇప్పుడు మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 ZBDC ఉన్నాయండి 3 నెగ్గినాయి అలాగే మాకు జెంపీడీసీలు ఎంపీపీలు అన్నీ కూడా మాకు నెగ్గినాయి మాకు స్థానిక సంస్థలు నెగ్గినాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఎందుకు నెగ్గినాయి అంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారని తెలియక ఇక్కడ కొంచెం రామానే డ్రామా కట్టి ఎక్కువ నెగ్గాడు ఇప్పుడు రాబోయే రోజుల్లో మాకు కంపల్సరీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను బట్టి మాది మంచి మెజార్టీ వచ్చి పాలకొల్లు కూడా వైసీపీ జెండా ఎగరేస్తామని మేము తెలియజేసుకుంటూ నేను వైసీపీ జిల్లా కార్యదర్శి అండి మాకు రాబోయే రోజుల్లో మంచి ఇంకా అభివృద్ధి జరుగుతుందండి ముఖ్యమంత్రిగా ఈయన వస్తారని చెప్తున్నాను అంటే రామారెడ్డి మంచి పనులు చేస్తున్నారు మరి డ్రామా అన్నారు రామారెడ్డి ఎందుకంటారు మీరు మంచి పనులు ఏం చేయట్లేదండి ఒక ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారు మా నియోజకవర్గంలో 150 ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం సెంటు భూమి ఇవ్వలేదు ఒక మనిషికి వచ్చి సెంటున్నర ఇస్తున్నారు పల్లెటూరులో టౌన్లో సెంటు ఇస్తున్నారు అండ్ అలాంటిది ఈవేళ ఆయన అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు ఇవ్వలేదని ఒక చెరువు ఉంటే చెరువులోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ చెరువు ఇది ఇళ్ల స్థలాలకు సంబంధించిందని అంటున్నారు ప్రజలు ఎవరు నమ్మశక్యం కాదు నమ్మరు కూడా ఆయన్ని ఆయన ఎవరు నమ్మశక్యం లేరు కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ జెండా వైసీపీ జెండా ఎగురుతుందండి సో చంద్రబాబు నాయుడు భద్రతర బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు కోర్టుని అలాగే రాజకీయ పార్టీలు అన్నీ కూడా మేనేజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా నవంబర్ 28 తారీఖున మళ్ళీ జైలుకి వెళ్లకుండా వెళ్ళారంటారా రామానాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళారండి చట్టాల్లో తప్పు చేసిన తప్పు కిందే ఉంటుందండి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కానీ బెయిన్ చెప్తే కానీ తీసుకునే చర్యలు ఏమి ఉండవు చట్టం ప్రకారం జరుగుతుంది అన్నీ కాబట్టి ఆయన తప్పు చేశారు కాబట్టి జైల్లో ఉన్నారండి ఏదో బెయిల్ మీద వచ్చారు ఏదో హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవాలి కంటి ఆపరేషన్ అని వచ్చారు మళ్ళీ రాబోయే రోజుల్లో ఆయనకి ఇంకా ఉంటుందండి కానీ ప్రజలు ఎవరు నమ్మశక్యం కాదు ఆయన చేసిన తప్పులు అందరికీ తెలుసండి కాబట్టి ఆయన ఏమి ఇదేవరండి జనసేన ఎఫెక్ట్ జనసేన ఏంటంటే జనసేన తెలుగుదేశం ఒకటి ఎందుకైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జనసేన తెలుగుదేశం ఒకటైంది జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మా మాటలండి ఆయన ఒక శక్తి ప్రజలకి సేవ చేశాడు కాబట్టి ఆయన మీద మొక్కు ఉంది కాబట్టి ఇలా రెండు ఒకటైన ఏదో ఇన్ని ఓడిందామని కానీ ఇలా వల్ల ఏం కాదు అవదు ఈ మన పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా యాక్టర్ ఆయన మొన్న పోటీ చేశారు ఒక సీటు కూడా రాలేదు అలాగే ఇప్పుడు కూడా ఈయనకేం రాదని రెండు ఒకటైనా రాదు ప్రజల్లో ఈయన ఇన్ని ఇదే అయ్యారు అనేది పథకాలు పెట్టి నవరత్నాల పథకాలు ఇవన్నీ పెట్టి ప్రజల్లో బాగా నాడు నేడు అని ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారండి ఆయన ఒక వైద్యం ఏమన్నా వైద్యం గృహం తర్వాత మా విద్య బాగా డెవలప్ చేశారు దాని మీద ఇంకెవరో దీన్ని ఎదిరించి స్కోప్ లేదు 175 సీట్లు వస్తాయి గ్యారంటీ జరుగుద్దండి అదనమాట రైట్ అండి.